విశాఖ జిల్లాలోని చోడవరం షుగర్ ఫ్యాక్టరీ క్రాసింగ్ వెంటనే ప్రారంభించాలని, రైతులకు కార్మికులకు చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీ ఆధునీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు వ్యవసాయ కార్మిక సిఐటియు ఆధ్వర్యంలో గోవాడ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం ఏవోకు వినతి పత్రం సమర్పించారు. ఇంకా 205 రూపాయలు మన తోలిన చెరుకు ఏదైతే మనకి రేట్ వచ్చిందో రికవరీ రేటు, ఆ రేటు ప్రకారంగా మనకి 2705 రూపాయలు పడింది. కానీ వాస్తవంగా గవర్నమెంట్ ప్రకటించింది అంత 2900. కానీ 2900కి రికవరీ రేట్ 10% రావాలనేటువంటి ఒక నిబంధన పెట్టి మనకు రావాల్సిన డబ్బులు రాకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతాంగానికి నష్టం. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ రైతులకు అన్యాయం చేయడానికి క్రషింగ్ రికవరీ రేటుని ఆ విధంగా పెంచుకుంటూ పోయి మనకు రావాల్సిన కనీస మద్దతు ధర ప్రకటించింది కూడా రాకుండా చేసింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో